వెల్కమ్ టు టీవేట్ వైజాగ్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సీపట్నం వచ్చారు. ఈయనకు స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ దంపతులు ఘనంగా స్వాగతం తెలిపారు. ఈయనతో పాటు నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, జిఎన్ఆర్ తదితరులు, పలువురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ చేరుకుని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పీఆర్సీ వల్ల ప్రజల్లో చర్చ జరుగుతుందని, ఫిబ్రవరి తర్వాత వచ్చిన జీతాల్లో ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి జీతం తగ్గినట్లయినా నిరూపించగలరాయని ఆయన అన్నారు. దీంతోపాటు అంగన్వాడీ, ఐకేపీ, శానిటేషన్ ఉద్యోగులందరికీ కూడా ఊరట లభించింది, ప్రభుత్వం న్యాయం చేసింది అన్నారు. ఈయన మాటలు ఎలా ఉన్నప్పటికీ ఏ ఉద్యోగి కూడా ఈ విధంగా మాట్లాడడం, ముఖ్యమంత్రిని వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. ఆయన మాటలను టీవీ8 వైజాగ్ ద్వారా ఇప్పుడు మీకోసం అందిస్తున్నాం. థ్యాంక్ యూ టీవీ8 వైజాగ్. ఏ ఉద్యోగి అయినా తీసుకోండి మీ రాష్ట్రం మొత్తం, ఇదిగో నాకు జీతం తగ్గిపోయింది, ఈ ఫిబ్రవరి 1వ తేదీన వేసినటువంటి జీతం నాకు ఇంత తక్కువ వచ్చింది, గతంలో నాకు ఇంత వచ్చేది, ఇదిగో నాకు ఇప్పుడు ఇంత తగ్గిపోయింది అన్నటువంటి మాట మనం విన్నామా అడుగుతా ఉన్నాను. సార్ మీరు కూడా ఆలోచించారు, ఫిబ్రవరి 1వ తేదీకి ముందు ప్రతి ఉద్యోగి కూడా ఇదిగో మాకు జీతాలు తగ్గించేస్తున్నారు అన్నటువంటి మాటలు విన్న మనం 1వ తేదీ జీతాలు పడిన తర్వాత ఏ ఉద్యోగి అయినా తన పే స్లిప్ ని పెట్టి ఇదిగో నాకు జీతం తగ్గిందని ఎవరైనా చూపించారా? మీరు ఒకసారి చెప్పండి. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కోవిడ్ సమయంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా చెప్పాలి అంటే సాహసమే చేస్తుంది. మంచి రెస్పెక్టబుల్ ఫిట్మెంట్ ఇచ్చి అందరికీ కూడా శాలరీస్ పెరిగే విధంగా కాంప్రహెన్సివ్ గా అన్ని అంశాలు కాంప్రహెన్సివ్ ఒక ఫిట్మెంట్ అనే కాదు కాంప్రహెన్సివ్ గా అన్ని అంశాలని సెట్ చేసి వాళ్ళు మరింత మంచి జరిగే దానికోసం అన్ని అంశాలను కూడా స్పృశించి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్ సోర్స్ ఉద్యోగులు కానీ, సెక్రటేరియట్ ఉద్యోగులు కానీ, ఆర్టీసీ ఉద్యోగులు కానీ, విద్యుత్ ఉద్యోగులు కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం టచ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, అంగన్వాడీ యానిమేటర్స్, అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, మెప్పా యానిమేటర్స్, సెర్ప్ యానిమేటర్స్, శానిటరీ వర్కర్స్, ఇలా అన్ని వర్గాల ఉద్యోగులకి కూడా మేలు జరిగే విధంగా ఒక కాంప్రహెన్సివ్ పీఆర్సీ మనం ఇచ్చి అలాగే అందరికీ కూడా జీతాలు పెరిగే విధంగా నిర్ణయాలు తీసుకుందాం. ఈ సందర్భంలో 1-2 అంశాలు మీకు ఏమైనా నిజంగా మీకు అబ్జెక్షన్స్ ఉంటే ఆ అంశాల మీద ప్రభుత్వంతో మీరు కూడా పట్టువిడుపులు చూపించి చర్చలు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలని నేనైతే మనసారా కోరుతాను. సమ్మెలకు వెళ్ళిపోవడం వలన సమస్య మరింత జటిలమవుతుందే తప్ప ఇది పరిష్కారానికి మార్గం కాదని నేనైతే భావిస్తాను. చూసుకోండి, ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా ఉద్యోగస్తుల పట్ల ఎంత సానుకూలంగా ఉంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 25% అయ్యారు ఇచ్చారు. ఇది గతంలో ఎప్పుడైనా సాధ్యపడినా చంద్రబాబు ఎన్నికల హామీ కింద 20% అయ్యారు ఇస్తాను 2019 ఫిబ్రవరి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి వార్త, 20% అయ్యారు ఇస్తానని ఆయన ఎన్నికలు ప్రామిస్. మనం
27 అయ్యారు ఇచ్చి ప్రతి ఉద్యోగి కూడా నష్టపోకూడదు నా జీతం పెరగలేదే అన్నటువంటి భావన ఉండకూడదని ఈ రెండు సంవత్సరాల్లో సుమారుగా 18,000 కోట్లు ఇంటర్ రిలీఫ్ కింద ఇవ్వడం జరిగింది ఉద్యోగస్తుల పట్ల అత్యంత సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులు కూడా ప్రభుత్వంలోనే భాగం ఉద్యోగులు వేరు ప్రభుత్వం వేరు కాదు అన్నటువంటి భావంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంచండి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలకు మీరు విలువిచ్చి ఈ ఆందోళనని ఆపి వేషంతగా మీరు కూడా పట్టువిడుపును ప్రదర్శించి చర్చలు కూర్చోవాలని మేము చర్చలకు వచ్చాం మా డిమాండ్ మేము ముందు పెట్టినాం వాటిని పరిష్కరించిన తర్వాత మేము వస్తాము అంటే అది పద్ధతి కాదు ఆ సమస్యల మీద చర్చించడానికి పిలుస్తున్నాం కదా మీరు గమనించారో లేదు ఓ 3-4 అంశాలు రాసి ఇచ్చి వీటిని మీరు ముందు తయారు చేసిన తర్వాత మేము చర్చలకు వచ్చి కూర్చుంటామంటే మరి దేనికి చర్చ దేనికి వాటిని చర్చించడానికే కదా చర్చలు రామంటారు ఇది గమనించాలని మరి అలాగనే ఉద్యోగస్తులు కూడా నేను అదే కోరుతా ఉన్నాను కొంతమంది ఉద్యోగులు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వ్యంగ్యంగా మాట్లాడటం కించపరిచి మాట్లాడటం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే మా అందరికీ చాలా బాధ ఆవేదన కలుగుతాం ఇలాంటి వద్దు మనందరం ప్రజలకు మంచి చేయడం కోసమని చెప్పి ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి అలాంటి వ్యతిరేక భావనల్ని మీరు ప్రజల ముందు తీసుకొని రావద్దని మనసారా కోరుకుంటూ ఈ సమస్యకి అతి త్వరలోనే మంచి పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా మీకైతే తెలియజేస్తాను థ్యాంక్ యూ